ఇటీవల వివాహాలు చేసుకుంటున్న జంటలు తమ పెళ్లిలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఒక డాక్టర్ జంట తమ వెడ్డింగ్ కార్డును వినూత్నంగా రూపొందించారు. పూర్తిగా స్టాక్ మార్కెట్ పదజాలంతో ఉన్న ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాందేడ్కు చెందిన డాక్టర్ సందేశ్ డాక్టర్ దివ్యాల వివాహం రిసెప్షన్ డిసెంబర్ 6th and 7th డేట్స్ లో జరగబోతోంది. అయితే స్టాక్ మార్కెట్ ను ఎంతో ఇష్టపడే వరుడి తల్లిదండ్రులు వెడ్డింగ్ కార్డును ఆ పదజాలంతో వినూత్నంగా రూపొందించారు. వరుడు డాక్టర్ సందేశ్ ను మెడిసిన్ లిమిటెడ్ గా, వధువు డాక్టర్ దివ్యాను ఎనెస్థీషియా లిమిటెడ్ అని రెండు కంపెనీలుగా పేర్కొన్నారు. ఈ జంట పెళ్లిని రెండు సంస్థల విలీనంగా అభివర్ణించారు. హిందూ సాంప్రదాయ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఈ జంట కంపెనీల విలీనం అంటే పెళ్లి జరుగుతుందన్నారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ను విలువైన సందర్భ ఆహ్వానంగా పేర్కొన్నారు. బంధుమిత్రులను రీటైల్ పెట్టుబడిదారులుగా వ్యవహరించారు. అలానే వివాహ వేడుకను లిస్టింగ్ వేడుకగా సూచించారు. వివాహ తేదీలను బిడ్డింగ్ డేట్స్ గా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పెళ్లికి సంబంధించిన వివిధ ఆచారాలకు కూడా స్టాక్ మార్కెట్ కు సంబంధించిన పేర్లు పెట్టారు. సంగీత్ ను రింగింగ్ బెల్ అని, రిసెప్షన్ ను మధ్యంతర డివిడెండ్ చెల్లింపు అని, ముహూర్తాన్ని లిస్టింగ్ వేడుక అని, ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారికి వసతి సౌకర్యాలను బోనస్ అని వ్యవహరించారు. పెళ్లి వేదిక అయిన గుల్బర్గాలోని హున్నాబాద్ రోడ్లో ఉన్న సకాసర్ గార్డెన్స్ ను స్టాక్ ఎక్స్చేంజ్ గా, వరుడి తల్లిదండ్రులను ప్రమోటర్స్ గా పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ ఆఫ్ ఇండియా అన్న ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వినూత్న వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.